సత్యసాయి తరహాలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన బాలసాయి బాబా కన్నుమూశారు. ఆయన హార్ట్అటాక్ కారణంగా మరణించారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. బాలసాయి బాబా హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న తన ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తీవ్ర స్థాయిలో గుండెపోటు వచ్చింది. సోమవారం అర్ధరాత్రి రావడంతో ఆయన వెంటనే హాస్పిటల్కి తరలించారు. బంజారాహిల్స్లోని విరంచి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పటికీ బాలసాయి పరిస్థితి విషమించినట్టు డాక్టర్లు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి కర్నూలు తరలించి అక్కడి ప్రధాన ఆశ్రమంలో మహాసమాధి చేయనున్నట్టు తెలుస్తోంది. బాలసాయి బాబా మృతితో సాయి భక్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయనకి దేశ విదేశాల్లో భక్తులున్నారు. నిత్యం ఆయన్ని వందల సంఖ్యలో దర్శించుకుంటారు. బాలసాయి బాబా స్వస్థలం కర్నూలు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయనకు అనేక చోట్ల ఆశ్రమాలున్నాయి. కొన్నాళ్ల క్రితం బాలసాయి బాబా తనని తాను సాయి అవతారంగా ప్రకటించుకున్నారు. భక్తులు కూడా ఆయన దైవాంశ సంభూతుడిగా భావించి పూజాదికాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎన్నో దశాబ్దాల ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ధార్మిక వర్గాల్లో విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు బాబా. నోట్లోంచి శివలింగాలు బయటకు తీయడంలో ఆయన మించిన వారు లేరని భక్తులు చెప్పుకుంటారు. బాలసాయి బాబా ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటారు. అంతేకాదు విదేశీ పర్యటనలు కూడా తరచూ చేస్తూ ఉంటారు. అనేక దేశాల్లో ఉన్న తన భక్తుల వద్దకు స్వయంగా వెళ్ళి ప్రవచనాలు వినిపిస్తూ ఉంటారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.